హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్ ఈరోజు నేను తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే రోటి చట్నీని తయారు చేయబోతున్నాను ఈ రోటి చట్నీ ఏంటంటే టమాటా రోటి చట్నీ ఇది మామూలుగా చేసే పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో చేస్తున్నాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రైస్లో కానీ టిఫిన్స్లో కానీ ఇడ్లీ దోశ అయినా సరే మనం తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కూర లేకపోయినా కానీ చట్నీతోనే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఆ చట్నీ ప్రిపరేషన్ మనం చేద్దాం ఈరోజు ఇప్పుడు నేను ఈ టమాటో రోటి చట్నీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకుని మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము దీనికి ఏమి ఎక్కువ ఏమి అవసరం లేదండి చక్కగా సింపుల్గా టమాటోస్ మిరపకాయలు ఒక రెండు స్పూన్ల ధనియాలు కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంతే మనకు కావాల్సిన ఐటమ్స్ నేను ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను ఒక పదిహేను ఎన్నిమిరపకాయల దాకా తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దానిలోనికి ఎన్నిమిరపకాయలు వేసి బాగా బ్లాక్గా కాకుండా కొంచెం వేపుకోవాలి వేగిన తర్వాత మిరపకాయలు తీసి ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు ధనియాలను కూడా ఆయిల్లో యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి ఆ తర్వాత మనము ఈ ధనియాలను కూడా తీసేసి మనకి టమాటా ముక్కలను కట్ చేసుకుని అప్పుడు ఆయిల్లో టమాటా ముక్కలు యాడ్ చేయాలి ధనియాలు కూడా వేగిపోయాయి వీటిని కూడా తీసేసి ఇప్పుడు ఉన్న ఆయిల్లోనే టమాటా ముక్కలు వేస్తే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి టమాటా ముక్కలు మూత పెడితే మంచిగా మగ్గిపోతాయి ఆయిల్ సరిపోతుంది దీనిలో నేను టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనకి వాటర్ మొత్తం ఇగిరిపోయే స్టేజ్కి వస్తుంది అలా ఇగిరిపోయిన తర్వాత మనం టమాటా ముక్కలను కూడా ఒక బౌల్లోకి తీసుకుని మనం చట్నీ ప్రాసెస్ అయితే చేయవచ్చు ఒకవేళ రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో అయినా సరే టమాటా చట్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా ఇంట్లో ఒక చిన్న రోలు ఉంది ఆ రోట్లోనే ఇప్పుడు మనం చట్నీ చేద్దాము ఈ చట్నీని దంచడానికి మనకి కొంచెం పేషెన్స్ కావాలి అయినా టేస్టీగా తినాలనుకుంటే తప్పదు ఇప్పుడు ఎండుమిరపకాయ ధనియాలని యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక వన్ మినిట్ దంచిన తర్వాత మనము ఉప్పు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను కల్లులు ఉప్పు తీసుకున్నాను టమాటా ముక్కలు ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసాం ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయ నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం జీలకర్ర ఒక కొంచెం అంటే కొంచెం చింతపండు ఆల్రెడీ టమాటోలు పుల్లగా ఉంటాయి కాబట్టి మనకు చింతపండు ఎక్కువ పట్టదు అందుకని కొంచెం చింతపండు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం ఎలా మిక్స్ అయ్యే విధంగా ఫోర్క్ లాంటి దాంతో అయితే మనకి రోటికి అంటుకోకుండా ఉంటుంది దాంతో తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు టమాటా ముక్కల్ని సగం యాడ్ చేసుకోవాలి కొంచెం లేదంటే మొత్తం అంతా కింద పడిపోతుంది అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చట్నీ చేసుకుంటే బయటికి రాకుండా మనం చేతికి కూడా టచ్ చేయకుండా మనం చట్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మిగతా టమాటాలు కూడా యాడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చేస్తే మనకి కళ్ళల్లో పడకుండా నీట్గా వస్తుంది మన చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఈ చట్నీ కోసం కొంచెం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు లైట్ ఆయిల్తో లైట్ తాలింపు దినుసులు వేసుకుని కొంచెం తాలింపు చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని కొంచెం పోపు దినుసులు వెల్లుల్లిపాయ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది తాలింపు ఏదైనా సరే కొంచెం ఇంగువ యాడ్ చేసుకుని ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు అయితే చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పోపుని మనము టమాటా చట్నీలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా కలర్ఫుల్గా మన టమాటా చట్నీ అయితే బాగుంది పచ్చిమిరకాయలతో కూడా చేయొచ్చు కానీ పచ్చిమిరకాయలతో చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎసిడిటీ లాగా వస్తుంది అందుకని ఎండుమిరపకాయలతో చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అందుకని ఎండుమిరపకాయలను యూజ్ చేశాను నేను ఓకే అండి మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈజీగా ఇంట్లో ఎవరింట్లో అయినా ఇప్పుడు చిన్న రోల్ లేకుండా అయితే ఉండట్లేదు ఊరికే అప్పుడప్పుడు మనం ఎలాంటి చట్నీస్ కూడా చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు మిక్సీలోనే కాకుండా మా ఇంట్లో అయితే రోటి చట్నీ అంటే చాలా ఇష్టపడతారు అందుకోసం నేను ఒక టెన్ మినిట్స్ కేటాయించైనా సరే రోటి చట్నీ చేయడానికి ట్రై చేస్తుంటాను ఓకే అండి దీన్ని నేను రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్